Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Vangalapudi Anitha political future empty. Vangalapudi Anitha AP Rajakeeyalo parichayam akkaraleni peru. Aame chesindi okkasari MLA ga aina nithya media lo kanipistu AP lo hot topic ga maarutuntaru. Entaki TDP kelaka netha ga marina Vangalapudi Anitha political future empty. Paikirapetalo aame paristhiti ela undi osari look cheddam. అనుభవం నేర్పిన పాఠం ఈ మహిళా నేతలో మార్పులు తెచ్చిందా అంటే ఇప్పుడు అవునని అనిపిస్తోంది. అవసరమైతే 4 మెట్లు కాదు, 40 మెట్లు దిగడానికైనా సిద్ధమన్నట్లుగా ఆమె వ్యవహారం ఉంది. ఇంత చేసిన నియోజకవర్గంపై పట్టు చిక్కుతుందా? మారుతున్న పరిణామాలు ఏ మేరకు ప్రభావం చూపుతాయి? ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం. వంగల్పూడి అనిత తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు, పైకిరావుపేట మాజీ ఎమ్మెల్యే. టీచర్ వృత్తి నుంచి రాజకీయాలకు వచ్చి తక్కువ కాలంలోనే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలుగా ఎదిగారు. 2014లో తొలిసారి పైకిరావుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె ఆ 5 ఏళ్ల కాలంలో నియోజకవర్గంపై పట్టు సాధించలేకపోయారు. ఎస్సీ రిజర్వ్ స్థానం అయినప్పటికీ భిన్నమైన సామాజిక సమీకరణాల ప్రభావం ఎక్కువ. ఆ కారణంగానే 2019లో అనితకు అక్కడ టికెట్ ఇవ్వలేదు. ఎక్కడ దూరంగా ఉన్న కొవ్వూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఓటమి తర్వాత తిరిగి పైకిరావుపేటకు షిఫ్ట్ అయ్యారు. తెలుగు మహిళా అధ్యక్షురాలుగా రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉంటూ జిల్లా నాయకత్వంతో అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు అనిత. అయితే నియోజకవర్గం లేకపోతే పార్టీ యాక్టివిటీ తప్ప రెండో మాట ఎత్తడం లేదు. దీని వెనుక ఆసక్తికర కారణాలు ఉన్నాయనేది అంతర్గత చర్చ. అప్పట్లో గంటా శ్రీనివాస్ క్వార్టరీలో అనిత ఉన్నారనే ప్రచారం జరిగింది. గంటాతో అయ్యన్న పాత్రుడికి ఉన్న గొడవల కారణంగానే అనితకు టికెట్ ఇవ్వలేదన్న చర్చ సాగింది. ప్రస్తుతం గంట రాజకీయంగా సైలెంట్ అయితే అయ్యన్న కీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో అయ్యన్న టీంకు అనిత చెరువు అయినట్లుగా సమాచారం. మళ్లీ గ్రూపులు వాటి చుట్టూ తిరిగే రాజకీయాల్లోకి అడుగుపెడితే నష్టం తప్పదని భయం అనితలో కనిపిస్తోందట. అందుకే జిల్లాలో ఉన్నప్పటికీ పార్టీ కార్యక్రమాలకు మినహా ఎక్కడా కనిపించడం లేదు. నియోజకవర్గంలో టీడీపీకి అండగా ఉన్న వారిని మెజారిటీ స్థాయిలో తన వైపు తిప్పుకుంటే తప్ప అనితకు అవకాశాలు మెరుగుపడవు. ఈ దిశగా అవసరమైతే 40 అడుగులు వెనక తగ్గడమే మేలని భావిస్తున్నారట. వీటి వెనక మరో కోణం ఉందట. ఇటీవల చంద్రబాబు జిల్లాలో నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేశారు. పైకిరావుపేటలో పార్టీ పరిస్థితిపై చర్చ జరిగినప్పుడు అక్కడ నాయకత్వానికి అనితకు ఒకే తరహాలో క్లాస్ పీకారట చంద్రబాబు. విభేదాలు పక్కన పెట్టకపోతే తానే నిర్ణయం తీసుకుంటానని కాస్త కఠిన స్వరంతోనే హెచ్చరించారట. టీడీపీతో పొత్తులకు వెళితే ఇక్కడ జనసేన ఓటింగ్ కీలకంగా మారుతుంది. ఇప్పుడు ఎన్నికలను ఫేస్ చేయాలంటే సొంత పార్టీని, జనసేనలో ఉన్న నాయకత్వాన్ని ప్రసన్నం చేసుకోక తప్పదు. దీంతో యుగుల కంటే విజయం సాధించడమే ముఖ్యమని భావిస్తున్న అనిత తాను పూర్తిగా మారిన మనిషినని సన్నిహితుల దగ్గర చెప్పుకుంటున్నారట. మరి ఈ మార్పు అనితకు కలిసి వస్తుందో లేదో చూడాలి.